कंटी तुड़पचारीगा डीजीपी गा उन्नटुवंटि सवांगार नि तीसुकेल्लि सर्वीस कमीशन लो कूर्चोबेट्टारु. इप्पुडु ग्रूप वन पोस्टुलु लेवु, ग्रूप टू पोस्टुलु लेवु. ई रोज मीरु वच्चिन तर्वात चेसिंदि एमुंदंडि, उन्नटुवंटि ఏదైతే ఎస్టీటీ పోస్టులు గతంలో ఓవరాల్గా స్టేట్లో ఉన్నాయో అవన్నీ కూడా తీసేస్తున్నారు. రీసెంట్గా 4680 పోస్టులు ఎస్టీటీ పోస్టులు లేపేశారు. ఓల్డ్ బ్యాక్లాగ్ పోస్టులు 25,000 పోస్టులు ఉన్నాయి, అవి భర్తీ చేయలేదు. 4680 పోస్టులు ఇప్పుడేమో లేపేశారు. మొత్తంగా 30,000 పోస్టుల్ని ఒక్క టీచర్ పోస్టుల్లోనే మీరు లేపేశారంటే మీరు వచ్చిన తర్వాత చేసినటువంటి ఘనత ఇది. ఉపాధ్యాయులకి వచ్చిన తర్వాత ఏ డిపార్ట్మెంట్లో కూడా ఎస్సీ బ్యాక్లాగ్ పోస్టుని భర్తీ చేయట్లేదు. జనరల్గా అందరికీ రావాల్సినటువంటి ఉద్యోగాలు కూడా భర్తీ చేసే నోటిఫికేషన్ ఒక్కటి కూడా ఇవ్వట్లేదు. ఇది మీకు సిగ్గు అనిపించడం లేదండి? ఈ రోజున దళితుల సంక్షేమానికి కానీ, చదువుకి కానీ, వాళ్ళ యొక్క ఉద్యోగాలకు కానీ, ఆరోగ్యానికి కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు దూరం చేస్తున్నారు. సంక్షేమాన్ని దూరం చేస్తున్నారు, దళితులకి చదువును దూరం చేస్తున్నారు, వాళ్ళకి ఆరోగ్యాన్ని కూడా దూరం చేస్తున్నారు. పై ఈ రోజున నిరుద్యోగాన్ని పెంచి పోషిస్తున్నారు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు. గుర్తుపెట్టుకోండి, ఈ రోజున ఒక్క నియామకం కూడా మీరు చేపట్టడం లేదు. పక్క రాష్ట్రంలో తెలంగాణలో 100,000 పైచిలకు ఉద్యోగాలకి నోటిఫికేషన్ భర్తీ చేశారు. మన రాష్ట్రంలో ఒక్క పోస్ట్ కూడా మీరు భర్తీ చేయట్లేదు. చదువుకుని ఇంత కష్టపడి చదువుకున్న పిల్లలు మీరు గవర్నమెంట్ నుంచి ఉద్యోగాలు భర్తీ చేయకపోతే ఎలా అండి? కనీసం ఒక కంపెనీ అయినా రాష్ట్రానికి తీసుకొస్తున్నారా? అక్కడైనా ఉద్యోగాల్లో చేద్దాము అంటే ఒక్క రాష్ట్రానికి ఒక కంపెనీ కూడా రావటం లేదు మీరు వచ్చిన తర్వాత. గతంలో టీడీపీ టైంలో ఉన్న కంపెనీలన్నీ కూడా తట్టబుట్టా సర్దేసుకుని పారిపోయేలా చేశారు ఈ 3 సంవత్సరాల్లో. మీరు పోస్టులు ఎక్కడున్నాయి, ఉద్యోగాలు ఎక్కడున్నాయి? ఈ రోజున కూలి పనికి వెళ్తున్నారు పాపం చదువుకున్న నిరుద్యోగులు. అంత దారుణంగా ఈ రోజున చదువుకున్నటువంటి యువత భావి తరాలకు మనకు ఉపయోగపడే, దేశానికి రాష్ట్రాలకి భవిష్యత్తు నిలబడే యువత ఈ రోజున మీ కారణంగా రాష్ట్రంలో ఒక ప్రైవేట్ ఉద్యోగాలు లేవు, గవర్నమెంట్ ఉద్యోగాలు లేక వెలవెల్లాడిపోతున్నారు ఎలా బతకాలో తెలియక. సో ఇట్లాంటి పరిస్థితి కల్పించారు. మీరు ఇకనైనా తీరు మార్చుకుని ఏ ఏ డిపార్ట్మెంట్స్ లో ఉద్యోగాలు ఉన్నాయో అవన్నీ కూడా భర్తీ చేయాలనేసి టీడీపీ తరపున డిమాండ్ చేస్తున్నాం.